శ్రీమాత్ర నమః శ్రీత్రిం దుర్గా దేవి నమః రుణాచర్షవరణాచర్షవరణాచర్షద్వాదశరాశులు. ఇప్పుడు మనం చెప్పుకోవాల్సింది రుచిక రాశి వారికి ఎలా ఉందో చూద్దాం. రుచిక రాశి వారికి ఆగస్టు 1 దాకా నుంచి 37 దాకా ఎలా ఉంటుందో చూద్దాం. రుచిక రాశి వారికి అనుకున్న ప్రయత్నాలు అనుకున్న విధంగా అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. దశమాధిపతి బాగున్నాడు కాబట్టి వృత్తి పరీక్షలు అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. బృహస్పతి యోగాలు బాగున్నాయి కాబట్టి వృత్తి పరీక్షలో కొంత పేరు ప్రతిష్టలు డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా నిర్మాణం చేద్దాం చేయాలనుకున్న విషయంలో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. స్నేహితులతో విందు వినోద కార్యక్రమాలు పాల్గొనే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువ కలిగి ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి కొంత ప్రయత్నపూర్వకంగా సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా నిర్మాణాలు ఏదైనా చేద్దాం అనుకున్నా కొత్త గృహయోగాలు కానీ ఈ రాశి వారికి కొంత అనుకూలమైన కాలము. తర్వాత ఈ రాశి వారికి వచ్చేసరికి 12వ తారీఖు నుంచి 18వ తారీఖు దాకా నెగిటివ్ ఆలోచనలు ఎక్కువ ఉంచే అవకాశం కలిగి ఉంటారు. 10 చిన్న విషయాన్ని కూడా కొంత ఇబ్బంది పడే అవకాశం కలిగి ఉంటారు. ఈ టైంలో సమస్యలు ఎక్కువగా ఉండే అవకాశం, కొంచెం ఇబ్బంది పడే అవకాశం కూడా, అనారోగ్య స్థితులు కూడా ఈ టైంలో కనపడుతున్నాయి. కొంచెం జాగ్రత్తగా ఉండగలిగితే చాలా మంచిదని చెప్పవచ్చు. 22వ తారీఖు నుంచి 29వ తారీఖు దాకా రాశి వారికి వృత్తి పరీక్షలు అనుకూలమైన ఫలితాలు ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. ఉద్యోగం చేస్తున్న వారికి ఉద్యోగ విషయంలో కొంత మార్పులు రావడానికి అవకాశం కలిగి ఉంటారు. ఉద్యోగ ప్రయత్నాల్లో మంచి సక్సెస్, మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పొచ్చు. గృహానికి అనుకూలంగా ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా నిర్మాణాలు ఏదైనా చేద్దాం అనుకున్న విషయంలో కూడా డెవలప్మెంట్ ఉండే అవకాశం, సక్సెస్ ఉండే అవకాశం కూడా రాశి వారికి ఎక్కువగా కలిగి ఉంటారు. కాబట్టి డెవలప్మెంట్, సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. డెవలప్మెంట్ ఈ రాశి వారికి అనుకూలమైన ఫలితాలు ఉండాలని, సక్సెస్ ఉండే అవకాశం కూడా ఈ రాశి వారికి ఎక్కువగా ఉంది. కాబట్టి అన్ని విధాలుగా కూడా రాశి వారికి వృత్తి పరీక్షలు కానీ వృత్తిపరంగా కానీ డెవలప్మెంట్, సక్సెస్ అవ్వడానికి అనుకూలమైన ఫలితాలు ఇవ్వడానికి అవకాశం కలిగిస్తారు. కాబట్టి యోగస్థానంలో ఉన్నాడు కాబట్టి మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగిస్తారని చెప్పుకోవచ్చు. ప్రయత్నాలు ఏదైనా చేద్దాం అనుకున్న విషయంలో కూడా మంచి డెవలప్మెంట్, మంచి సక్సెస్ అవ్వడానికి మంచి రేజింగ్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. ప్రయత్నాలు ఏదైనా చేసుకున్నా కూడా యోగిచ్చే స్థానాధిపతిలో ఉన్నాడు కాబట్టి డెవలప్మెంట్తో పాటు యోగస్థానంలో ఉన్నాడు మంచి యోగాన్ని ఇవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. స్థిరాస్తిరాస్తి విషయంలో అనుకూలమైన ఫలితాలు ఇస్తాడు. చరాస్తుల విషయంలో మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కొత్తగా ఏదైనా ప్రయత్నాలు ఏదైనా చేద్దాం అనుకున్నా కూడా కొంత రేజింగ్ ఉండే అవకాశం కూడా కలిగి ఉంటారని చెప్పచ్చు. తేలిపోయిన సమస్యల నుంచి బయటపడే అవకాశం కలిగి ఉంటారు. లేనిపోయిన ఆలోచనలు కూడా సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పచ్చు. లవ్ మ్యారేజ్లో అవకాశం ఎక్కువ ఉన్న పీరియడ్, అంటే లవ్ సంతోషాలు అనుకూలంగా ఉండడానికి కొంత డెవలప్మెంట్ ఉండడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత స్థిరాస్తి రంగాల వారికి మంచి డెవలప్మెంట్, మంచి యోగాన్ని ఇవ్వడానికి మంచి డెవలప్మెంట్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. కాబట్టి ఈ రాశి వారికి అన్ని విధాలకు కూడా కొంత యోగకారకత్వమైన గ్రహస్థితులు ఉన్నాయి కాబట్టి డెవలప్మెంట్ ఇవ్వడానికి, సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారని చెప్పుకోవచ్చు. లేనిపోయిన నిర్ణయాల విషయంలో మాత్రం, కొత్తగా నిర్ణయం తీసుకునే విషయంలో మాత్రం కొంత క్లారిటీకి ముందుకెళ్ళగలిగితే చాలా మంచిది, చాలా సక్సెస్ అవ్వడానికి అవకాశం కలిగి ఉంటారు. తర్వాత గ్రహస్థితి యోగస్థానంలో ఉన్నాడు కాబట్టి మంచిగా కారులో వెళ్ళడం కానీ, విదేశయానం కానీ, విదేశీ ప్రయత్నాల్లో కొంత మంచి ఫలితాలు ఇవ్వడానికి సక్సెస్ ఉండే అవకాశం కలిగి ఉంటారు. సుబ్రహ్మణ్య స్కృతం చదువుకోవడం వల్ల చాలా మంచి ఫలితాలు ఉంటాయని చెప్పుకోవచ్చు.